పదవి విరమణ తర్వాత ఏడాది వరకు తాత్కాలిక పింఛను. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. తాత్కాలిక పింఛనుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. ఉద్యోగులు పదవి విరమణ పొందిన తేదీ నుంచి ఏడాది వరకు తాత్కాలిక పింఛను చెల్లించేలా గడువును పొడిగించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు. అర్హులైన కుటుంబ సభ్యులు కుటుంబ పింఛను క్లెయిమ్ రసీదు, మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన వెంటనే పింఛనను మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత క్లెయిమును చెల్లింపు పద్దుల కార్యాలయానికి పంపించి ఎదురు చూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదన్నారు. జాతీయ పింఛను పథకం పరిధిలోని ఉద్యోగులు విధి నిర్వహణలో వైకల్యం బారిన పడి ప్రభుత్వ సర్వీసులో కొనసాగితే వారికి కూడా ఏకమొత్తంలో అధిక పరిహారం చెల్లించే ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.